నమస్కారం, వెల్కమ్ టు సొసైటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టామన్న ఎస్పీ రఘువీరెడ్డి. అమృత్ పథకానికి పైప్ లైన్ లింక్ పనులు పూర్తి చేసి పట్టణంలో నీటి సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. జిల్లా క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు. నంద్యాల పట్టణంలో ఘనంగా శ్రీ లక్ష్మి మద్దులేటి నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. బాలాజీ కాంప్లెక్స్ శ్రీ లావణ్య ఏజెన్సీలో దొంగలు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టామని, ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో పాండ్యం మండలం ఆర్జ్యం శాంతరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఉంచిన ఈవీఎం తదితర కౌంటింగ్ సామాగ్రికి సంబంధించి మూడంచెల భద్రత ఏర్పాట్లను చేపట్టామని, ప్రతిరోజు జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోడు ఉన్న దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలు, బాణసంచ కాల్చడం, అమ్మడం నిషేధమన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. గుంపులుగా ఉండరాదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్లో మూడు బిల్డింగ్స్లో ఒకే క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దాంట్లో సిఏపిఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి, రెండో దాంట్లో స్టేట్ ఆర్మర్డ్ ఫోర్స్ ఉంటుంది, మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలు ఉండి భద్రతనంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్ల పైన పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఇది భద్రతాపరమైన చర్యలు. చుట్టుపక్కల పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఆ దరిదాపుల బ్లాక్ రావడం కానీ తిరగటం కానీ చేయడానికి వెళ్ళేది గుంపుగా అనుమతి లేదు. 144 ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు. మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్దకు రావడానికి వీల్లేదు. అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు, ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు. ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది. చట్ట ప్రకారంగా అది కాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయమై ఎక్కడికక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్రజలకు అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది, బీఎస్ఎఫ్ ఆల్రెడీ ఇప్పుడు నైట్ వస్తుంది, వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది. లోకల్ పోలీసు, స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ అండ్ ఎస్ఐస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము, తర్వాత కొన్ని గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ చేయటము, ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము. ప్రత్యేకంగా బనగానపల్లి, ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, నంద్యాల జిల్లా అంతటా కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించొద్దు, ఆ దరిదాపుల్లోకి రావద్దు. సంయమనం పాటించాలి అందరూ కూడా. ఆ రోజు తర్వాత రోజు కూడా ఏదైనా సంఘటన ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి, కలెక్టర్ కానీ నాకు కానీ
ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాన్ని తెలియపరచవచ్చు. తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష అభిలాష. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. షూటింగ్ తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు, మీటింగ్లు, పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడవు. ఇవందరూ కూడా మనసులో పెట్టుకోవాలి, దానికి సహకరించాలి. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవటమే, ప్రశాంతంగా గడపటం ప్రధానమైన ఇది ఒకటి. తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా క్రాకర్స్ మానసంచ ఎక్కడ కూడా కాల్చడానికి వీల్లేదు, వాడడానికి వీల్లేదు. అట్లనే ఈ పెట్రోల్ బంక్స్లో లూజ్గా పెట్రోల్ బాటిల్స్లో కొట్టడం అవన్నీ కూడా నిషేధించడం జరిగింది. కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు, అది పక్కాగా అన్ని బంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా లూజ్గా ఎక్కడన్నా క్యారీ చేసినా కానీ దా వాళ్ళని చట్టపరిధిలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని టెక్కె ప్రాంతంలో అమృత్ పథకానికి సంబంధించి చేపడుతున్న త్రాగునీటి పైప్ లైన్ లింక్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయంలోగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాలను పునరుద్ధరిస్తామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అమృత్ పథకం క్రింద చేపడుతున్న పనుల్లో భాగంగా నంద్యాల పట్టణం టెక్కె ప్రాంతంలో పైప్ లైన్ లింకు పనులు చేస్తున్నారని, త్వరలో నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన నీటిని అందించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మన టెక్కె దగ్గర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళతో టేకప్ చేసిన మంచినీటి సరఫరా పథకంలో భాగంగా మన ఎగ్జిస్టింగ్ సిస్టమ్కు మన కొత్తగా వస్తున్న అమృత్ పథకం నుంచి ద్వారా వస్తున్న వాటర్ను లింక్ చేసే ప్రక్రియ అనేది ఈరోజు టేకప్ చేయడం జరిగింది. ఇది ఈరోజు సాయంత్రానికి కానీ లేదంటే రేపటికి రెడ్డి పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేసి మళ్ళీ పట్టణంలో వాటర్ సప్లై రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఈ లింక్ చేయడం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంకా మెరుగైన రీతిలో మంచినీటిని సరఫరా చేయడానికి పురపాలక సంఘం చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇది జరుగుతుంది. ఇందుకు సహకరించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ఈ నెల 15వ తేదీ నుండి జూన్ నెల 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ అధికారి రాజు పేర్కొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల డిఎస్సీ అధికారి రాజు మాట్లాడుతూ, మే నెల 15వ తేదీ నుండి జూన్ నెల 14వ తేదీ వరకు జిల్లా పరిధిలో ఫెన్సింగ్, హాకీ, అథ్లెటిక్స్, వాలీబాల్, జూడో అంశాలలో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఖేలో ఇండియాకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ఈ సంవత్సరము మే 15 నుండి జూన్ 14 వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ వేసవి శిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 మే వరకు నిర్వహించడం జరుగుతుండేది. ఈ సంవత్సరము 2024 సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ల తేదీలో మార్పు జరగడం జరిగింది. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో మన జిల్లాలో మొత్తం 10 శిక్షకుల ద్వారా ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో నంద్యాల పట్టణంలో ఫెన్సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో, హాకీ ఎస్పిజి హై స్కూల్ గ్రౌండ్స్లో, అథ్లెటిక్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో, వాలీబాల్ క్రీడ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఖేలో ఇండియా కోచ్ ద్వారా నెరవాడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో అథ్లెటిక్స్ మరియు అదేవిధంగా జూడో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలు 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరంలో మన సెంట్రల్ గవర్నమెంట్ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కూడా టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనే స్కీమ్ తీసుకొచ్చి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ స్కీమ్ ద్వారా పిల్లలలో ఉండే ప్రతిభను వెలికితీసి వారిని అత్యుత్తమ శిక్షణకు పంపించే విధంగా ఈ టాలెంట్ ఐడెంటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వము ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలలో అమలు చేయడం జరుగుతుంది. దీని ప్రకారము మన జిల్లాలో అందరూ ఈ వేసవి శిక్షణను ఉపయోగించుకొని
మన జిల్లాకు మంచి కీర్తి పరిశ్రమలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు, తిరుమంజన స్థాపన, భక్తులచే కైకర్యాలు, అభిషేక కార్యక్రమాలు, అలంకరణ, అష్టోత్తర నామ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అర్చకులు రామచంద్రాచార్యులు తెలిపారు. రెండవ రోజు బుధవారం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అలాగే గురువారం సుదర్శన హోమం భక్తులచే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వరుసగా 3 రోజుల పాటుగా స్వామివారికి నిర్వహించే కార్యక్రమాలలో భక్తాదులు పాల్గొని కృపకు పాత్రలు కావాలని కోరారు. నంద్యాలలో తెలుగుపేటలో జరుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి జయంతి పుష్కరాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటి రోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, తిరుమంజన స్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. కానీ ఈరోజు స్వామివారి కైంకర్యాలకు జరుగుతున్నటువంటి అభిషేక కార్యక్రమాలు, తదుపరి స్వామివారి అలంకరణ, అష్టోత్తర నామ పూజా కార్యక్రమం జరుపబడుతున్నవి. తదుపరి రేపు ఉదయం 10 గంటలకు స్వామివారికి శ్రీ లక్ష్మి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నారసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడినది. ప్రతి సంవత్సరము జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో చాలామంది భక్తులు పాల్గొని వారి సహకారాలతోటి అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ లక్ష్మీ నారసింహస్వామి వారి కళ్యాణము మహా అద్భుతమైనటువంటిది. అంటే మనకు మొట్టమొదటిగా చెప్పుకోవాలనుకుంటే మనకు యుగాలు 4. మొట్టమొదటి యుగానికి అధిపతి అనేటువంటి నారసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు స్వామివారి అభిషేకాలు, రేపు స్వామివారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే 3వ రోజు స్వామివారికి సంబంధించినటువంటి సుదర్శన హోమం, శ్రీ లక్ష్మీ సుదర్శన హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ సుదర్శన హోమం అనేటువంటిది చాలా గొప్పది. మనకున్నటువంటి కష్ట నష్టాలని, వ్యాపార అభివృద్ధికి, ప్రతిదానికి, నరదృష్టికి, నరఘోషకు, జీవితంలో ఉన్నటువంటి కష్టము అనే పదానికి, బాధ అనే పదానికి విముక్తి కలిగించేటటువంటి సుదర్శన చక్రము. సుదర్శన చక్రము ఏ విధంగా అయితే మన కష్టాలను, బాధలను విముక్తి చేసి మనకు శుభాలను కలిగిస్తుందో, అటువంటి శుభాలను కలిగించేటువంటి గొప్పటి సుదర్శన హోమము చెబుతారు. అటువంటి సుదర్శన కార్యక్రమం 3వ రోజు నిర్వహించడం జరిగినది. ఈ తెలుగుపేటలో నిర్వహించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 3 రోజుల కార్యక్రమంలో భక్తులు అత్యంతంగా పాల్గొని వారి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొంది ఇక్కడ చేసేటువంటి ప్రసాద వితరణలో పాల్గొని ఆ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే భక్తులు కూడా స్వామివారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారి కుటుంబ కూడా ఎల్లవేళల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిన్ను నూరేలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ లావణ్య ఏజెన్సీలో సోమవారం రాత్రి తర్వాత దుకాణం షట్టర్ తలాలు పగలగొట్టి దొంగలు పడ్డారని దుకాణ యజమాని మధు తెలియజేయడం జరిగింది. పోలీసులు నిఘా పెంచాలని కోరారు. శ్రీ లావణ్య ఏజెన్సీ యజమాని మధు మాట్లాడుతూ యథావిధిగా షాప్ ను రాత్రి 9 గంటలకు మూసివేయడం జరిగిందని, అయితే తన షాప్ ఎదురుగా ఉన్న షాప్ వారు తనకు ఫోన్ చేసి షాప్ తెరిచారని తెలియజేయగా వెంటనే వచ్చి చూడడం జరిగిందన్నారు. షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి 10,000 రూపాయలు, కొన్ని వస్తువులు దొంగతనం చేసినట్లు గుర్తించారని తెలిపారు. పోలీసులు నిఘా పెంచి దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
మన అందరికి వేసిన చూస్తే గుర్తుంది దానికి రింగు లేకుండా కరెక్ట్ గళ్ళ అది ప్రతిదీ వేయాలన్న దిగాలి. దొంగతనం జరిగింది, రెండు సార్లు జరిగింది అక్కడ ఉండే షాపులో. ఈ కర్నూలు ఒక షాప్ ఉంది శాశ్వత బేకర్ అని చెప్పేసి, వాళ్ళ దాంట్లో ఇంత దొంగతనం జరిగింది 2 టైమ్స్. వారు కొంచెం రాత్రిపూట కొంచెం తిరిగితే బాగుంటుంది సార్. నిన్న నైట్ మొత్తం 9 గంటలకు షాప్ క్లోజ్ చేసామండి, షట్టర్ బిగాలేసాము, బయట డోర్లకు బిగాలేసాము. ఉదయం 5:30 కాల్ వచ్చిందండి మాకు, ఎదురు ఇంతను ఫోన్ చేశాడు ఇంకా షాప్ తెరిచారని చెప్పేసి. మేము షాప్ వేసామని చెప్పిన్నాను, లేదండి షాప్ తెరిచారని అని చెప్పాడు. అతను వచ్చి చూసేసరికి బయట వాకిలు తెరుచుకున్నారు, ఇక్కడ లోపల షట్టర్ వచ్చేసి సో వరకు ఎత్తి ఉన్నారు. క్యాష్ మాత్రం ఒక 10 రూపాయలు పోయింది, స్టాక్ వచ్చేసి ఒక 5 దాకా స్టాక్ పోయి ఉండొచ్చు, 5 రూపాయల దాకా స్టాక్ పోయి ఉండొచ్చు. లోపల మొత్తం వచ్చేసి అన్ని వాకిలని తెరిచి చూశారు గుళ్ళవి. నిన్న రాత్రి బాలాజీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్లో లావణ్య ఏజెన్సీస్ అనే షాపు తాళాలు పగలగొట్టి లోపల ఉన్న షట్టర్ బీగాలు కూడా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా పోలీసు వ్యవస్థ కొంచెం నిఘా పెంచి బాలాజీ కాంప్లెక్స్లో దొంగతనాలు జరగకుండా చూడాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ షాపులో అమౌంట్ పోవడమే కాక దాదాపు ఒక 10,000 రూపాయలు 5 నుంచి 10,000 వరకు డబ్బులు పోవడమే కాకుండా స్టాక్ కూడా చాలా పౌడర్లు అయితేమి, నెయ్యి ప్యాకెట్లు అయితేమి, ఏది పట్టుకున్నా ఒక్కొక్క ప్యాకెట్ 600-700 ఉంటాయి. ఇక్కడ ఒక సంచిని కాల్ చేసి సంచిలు వేసుకొని పోయినారంటే దాదాపు ఒక 10-15,000 రూపాయలు స్టాకు సంచి తీసుకుపోయేంత స్థితికి వచ్చేసింది. అంటే ఒక ప్రెయిన్ రోడ్లో షాప్ ఓపెన్ చేసి ఒక గోనె సంచి మైన స్టాక్ తీసుకుపోయినారు అంటే కింద ఎంత దారుణమైన పరిస్థితి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులు ఇమ్మీడియట్గా దీని మీద స్పెషల్గా డ్రైవ్ చేసి దీన్ని అరికట్టాలని చెప్పి కోరుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టామన్న ఎస్పీ రఘువీరెడ్డి. అమృత్ పథకానికి పైప్ లైన్ లింక్ పనులు పూర్తి చేసి పట్టణంలో నీటి సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు. నంద్యాల పట్టణంలో ఘనంగా శ్రీ లక్ష్మీ మద్దులేటి నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. బాలాజీ కాంప్లెక్స్ శ్రీ లావణ్య ఏజెన్సీలో దొంగలు పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.